దీన్ని నిరాహార దీక్షకి వాయిస్ అక్కడ డిస్టర్బెన్స్ ఉన్నాడు విజయ బాబు. మామూలు చెప్పు, నిరాహార దీక్షకి మద్దతు తెలియజేస్తూ మనకి ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ స్టేట్స్ రిప్రజెంటేటివ్ సీనియర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి కృష్ణయ్య గారు వచ్చారు. అట్లాగే బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు బోస్ గారు వచ్చారు. అట్లాగే మన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కాశీనాథ్ గారు ఉన్నారు. అలాగే సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎస్ వాసుడు గారు వచ్చినారు. ఇన్సూరెన్స్ బ్యాంక్ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా కార్మిక సమస్యల్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. ఈ 3 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కార్మిక సంఘాలతో సమావేశం జరపలేదంటేనే కార్మిక మంత్రి ఎందుకున్నాడో ఈ రాష్ట్రంలో మరి ప్రజలే ఆలోచించాలా. కార్మిక మంత్రులు ముఖ్యమంత్రి ఎంతసేపు ఉన్నా పెట్టుబడిదారుల సేవలో ఉంటారు తప్ప కార్మిక సమస్యలు ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అనేటువంటిది మర్చిపోయినాడు. కనీస వేతనాల రంగంలో ఉండేటువంటి 50 లక్షల మందికి 15 సంవత్సరాలకి వేతన సవరణ జరగలేదు. ఈ రోజు ధరలు పెరుగుతున్నా 15 సంవత్సరాల కిందటి వేతనాలతో ఈ రోజు పనిచేస్తున్నారు, అయినా ప్రభుత్వం సవరణ కోసం ముందుకు రావడం లేదు. దీనివల్ల 1 రూపాయి కూడా ప్రభుత్వం మీద భారం పడదు. పెట్టుబడిదారుల లాభాల కోసం కార్మికులను చంపేటువంటి పద్ధతిలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. అట్లాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వని సుప్రీంకోర్టు ఈ మధ్య తీర్పిచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వంలో 3.5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారు, ఎందుకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వరని మేము అడుగుతున్నాం. అట్లాగే మున్సిపల్ సేవల్లో ప్రైవేటీకరించే పేరుతో మధ్యాహ్న భోజనాన్ని ప్రైవేటీకరించే పేరుతో వేలాది మంది కార్మికులను ఇళ్లకు పంపించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. స్కీమ్ వర్కర్ల వేతనాలు పెంచడం లేదు. భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ నిధి కాజేస్తున్నారు. అట్లాగే ఆటో గాని హమాలి గాని ఇటువంటి కార్మికుల యొక్క సమస్యలను ఒక చట్టం చేయమని అడిగితే అందరికీ ఈఎస్ఐ అందరికీ పిఎఫ్ వచ్చినట్టుగా చట్టం చేయమని అడుగుతున్నాం. ప్రభుత్వంలో చలదం లేదు. కాబట్టే సిఐటిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తరగతుల కార్మికులను సమీకరించి పెద్ద ఆందోళన చేస్తున్నది. లక్షల సంతకాలు ఇప్పటికే చేయించాం. 3వ తేదీ వేలాది మంది ప్రతి జిల్లాలో కదిలి కలెక్టర్ కార్యాలయం బైఠాయిస్తారు. దానికి సన్నాహంగా ఈ రోజు లెనిన్ సెంటర్ లో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తున్నాం. దీనికి ఉద్దేశం ఏంటంటే ప్రజలు మా సమస్యల్ని అర్థం చేసుకోవాలా, రేపు మా ఆందోళనను ప్రజలు బలపరచాలని కోరుతున్నాం. ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం సిఐటి వైపు నుంచి, మీకు చివరి అవకాశం. 2-3 సంవత్సరాలుగా మీ చుట్టూ తిరుగుతున్నాం, మీరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. రేపు ఆందోళన తర్వాత కూడా 3వ తర్వాతైనా మీరు స్పందించి పరిష్కారం చేస్తే మీకు గౌరవం. కాకపోతే మాత్రం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తాం, కార్మికులు తిరగబడే పరిస్థితి వస్తుంది, దానికి మీరే బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.